రండి రండి, పర్లేదు రండి. ఎక్కడికి తీసుకెళ్తున్నా? మందేసుకుందాం. అయ్యో, నేను మందు కొట్టలే. కొట్టకూడదు, తాగాలి. ఇలా చూడండి, ఇది వేసుకుంటే ధైర్యం వస్తుంది, ఇది వేసుకుంటే కండబలం వస్తుంది, ఇది వేసుకుంటే గుర్రాన్ని లొంగదీయచ్చు, ఇది వేసుకుంటే లొంగని ఏనుగుల్ని కూడా లొంగదీయచ్చు. లొంగని ఏనుగుల్నే లొంగదీయచ్చు అంటే లొంగని పెళ్ళాన్ని ఒకే దెబ్బకు లొంగదీయచ్చు. ఏంటి, పెళ్ళాన్ని లొంగదీయచ్చు? కూర్చుని లొంగదీయచ్చు. అయ్యో, పొల మారుతుందయ్యా. గల రాణివి నీవే, సొగసు కాడను నేనే, ఈడు కుదిరెను జోడి కుదిరెను మనసు దిగిరావే. టైప్ నీకు ఎక్కిందా? ఊరుకోండి, ఈ వయసులో ఇవన్నీ కావాలా మీకు? మసక మసక చీకట్లు, మల్లె తోట వెనకాల మా పటేళ్ళ కలుసుకో, నా భార్యామణి కలుసుకో, నా భార్యామణి కలుసుకో, ఆ కలుసుకో, ఆ కలుసుకో. ఆగలే, నాకు ఆగటం లేదు. ఆగలే, నీకు తమ్ముడు ఇవ్వబోతున్నా. రావే రావే బాల, హలో మై డియర్ రావే రావే బాల. ఈ మామయ్యకి మరీ బుద్ధి లేదత్తయ్య, ఈ వయసు ఆయనకి ఇవన్నీ అవసరం అంటున్నాను. నేను చేతి తీసుకొస్తుంటే వదలలేదత్తయ్య, అడ్డుకుంటున్నారత్తయ్య, ఎంతో కష్టపడి గోడ దూకి తీసుకొచ్చారత్తయ్య. కోపంతో మేమో అలా కంద గడ్లాగా కంచిపోయింది. చలి చోడు వచ్చినట్టు ఒళ్ళంతా వణుకుతోంది, కాళ్ళు చేతులు అదురుతున్నాయో. అయ్యో, మరీ నీచంగా ఉంది కదత్తయ్య, అవమానంగా ఉంది కదత్తయ్య, మరీ అసహ్యంగా ఉంది కదత్తయ్య. అవన్నీ సరే అత్తయ్య, అన్ని సుఖాలని సంతోషాలని అనుభవించి మనవలు మనవరాల్ని ఎత్తుకునే వయసు వచ్చిన తర్వాత కూడా మీరు ఇంతగా సిగ్గుపడుతున్నారే. ఇదే విధంగా ఈ ఇంటి కోడలి పిల్లని అర్ధరాత్రిలో గుమ్మంలో అర్ధనగ్నంగా మీరు నిలబెట్టారే, ఆమె ఎంత బాధపడి ఉండాలి. మనము చేసిన పాపాలన్నీ మనమే అనుభవించే రోజు వస్తుంది. చింత చచ్చినా పులుపు చావలేదు చూడు. పొగరా, తగ్గిస్తాను. అయ్యే, అత్తయ్యకి మావయ్యకి రొమాన్సా? నువ్వు నీ పని చూసుకో. రాత్రి జరిగింది గుర్తు చేద్దామని. ఎందుకయ్యా విదిలేశావు? పెళ్ళాం కదా అని విదిలేశాను.
అయ్యో ఏంటి నెలల పటపకలు వచ్చావు? అది కాదమ్మా వరాలు, రాత్రి మీ అత్తగారు నువ్వు ఎన్ని తిప్పలు పెట్టావో విని నేను ఎంత సంతోషించానో తెలుసా? ఏది చెయ్యవు. ఇక్కడ నుంచి చూస్తే నువ్వే జైల్లో ఉన్నట్టున్నావు, వెళ్ళి పని చూసుకోప. అందుకే మీతో చూసావమ్మ, ఈ పండుగ కూడా లోకైపోయాను. రండి అమ్మా. ఇన్నాళ్ళు పగతో రగిలిపోతున్న నా మనసు ఇప్పుడు కొంచెం తలబడిందమ్మా. ఇంకొక విషయం ఏంటి, నువ్వు ఇంతకంటే సంతోషపడతావు చిన్నానా? ఏంటమ్మా? నా చెల్లెలు మా అత్తగారి దగ్గర ఎంత దారుణమైన చిత్రహింసలు అనుభవించిందో వాటన్నిటికీ ప్రతీకారంగా తనే స్వయంగా వచ్చి ఆమెను శిక్షించబోతోంది. ఏంటమ్మా నువ్వు అనేది, చచ్చిపోయిన నీ చెల్లెలు ఎలా వస్తుంది? వస్తుంది చిన్నానా, ఈ రోజు రాత్రి చూడు. ఎవ్వరు భయపడకండి, నేనున్నా, ధైర్యంగా రండి. అమ్మా నువ్వు మోకాడివిరా, ముందు నడు. పోదామంటావా? ధైర్యంగా రండి. అమ్మా ఇదేం వాళ్ళమ్మా? అటుపక్క మామిడికాయ తింటుందని అర్థం. ఆడవాళ్ళు మామిడికాయ తింటే అర్థం ఏమిట్రా? మామిడికాయ రుచిగా ఉందని అర్థం. నోరు మూసుకోరా, మట్టి బుర్రగతవా. కరెక్ట్. హల్వా ఇవ్వో. హల్వారా? ఏ కుంటనక్క, హల్వా ఇవ్వవే. చచ్చిపోయి మీ పెద్ద కోడలు దెయ్యమై వచ్చింది. తప్పు తప్పు, మమ్మల్ని అలా చేయకూడదు. ఇగో ఏదైనా ఉంటే చర్చల ద్వారా తీసుకుందాం. ఇగో తప్పు, బుద్ధి పట్టుబడరా. నానా వెళ్ళడానికి దెయ్యానికి ఏడు తేడా? ఇద్దరు ఒకటే రా. ఏంటన్నా దెయ్యాన్ని గొడుగు పడుతున్నాను రా. వెళ్ళాం దెయ్యానికి గొడుగ కైలుగా నుంచుంది. మీ అమ్మను పట్టి పీడించడానికి వచ్చింది రా కొడక. పాలు తీసుకుపోరా. ఏం తీసుకురావరా? ఎత్తుకోవడానికి ట్రై చేస్తున్నాను. అరుగుదా ఉందా? నువ్వు నాలే కదా, అయితే తీర్చుకుపోరా. సరే అమ్మా, అనుమానమే లేదు. మీ పెద్ద కోళ్ళే దెయ్యమై వచ్చింది. దీన్ని మనం వదిలించుకోకపోతే హల్వాలో విషం కలిపే ఉన్న నిజం బయటపడిపోతుందమ్మా. ఏంటమ్మా ఏంటి అలా ఉన్నావు? చిన్నానా ఇంతవరకు నువ్వు చెప్పిందే నేను చేస్తూ వచ్చాను, కానీ ఒక్కసారి మాత్రం నువ్వు చెప్పని పని ఒకటి నేను చేయబోతున్నాను. దీనివల్ల నా సంసార జీవితానికి కూడా సమస్య రావచ్చు.
గారిని కూడా కన్సల్ట్ చేశాను. నాకు మనవడే పుడతాడని ఆయనే చెప్పాడు. అది మాత్రమే కాదు, మనవడు పుట్టిన అదృష్టం వల్ల చాలా ఆస్తి కలిసి వస్తుందట. ఎందుకు అందరూ వచ్చారు? ఏంటమ్మా అలా అడుగుతున్నావు? కడుపుతో ఉన్నావు కదా, చూసిపోదామని వచ్చాం. ఇప్పుడు నేను కడుపుతో లేను, నిన్నే క్లీన్ చేసుకున్నాను. ఎందుకు ఇలా చేశావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? కడుపులో ఉన్న బిడ్డని ఎందుకు పెళ్లి చేసుకున్నావు చెప్పవే. ఏయ్, నీ కడుపులో ఉన్నది నా కొడుకు ఆస్తి, దాన్ని తీసేయడానికి నీకే అధికారం ఉంది. వదిలి వినా, ఇప్పుడు వస్తారా? నా కడుపులో పెరిగేది మీ కొడుకు ఆస్తి, ఇది మీ ఆస్తి. కోడలు రావాలి, మనవులు మనవరాళ్ళు ఎత్తుకోవాలని ఆశించి బిడ్డలకు పెళ్లి చేసేవాళ్ళే పిల్లా పాప కావాలని ఆశపడాలి. మీరు డబ్బు కావాలి, నగలు కావాలని పీడించి పెళ్లి జరిపించారు, మీరెందుకని ఆశపడుతున్నారు? మనవుడు కావాలా మీకు? ఇదిగో ఇదే మీ మనవుడు, ఇదే మిమ్మల్ని మా అమ్మ అని పిలుస్తుంది, మీ అబ్బాయిని నాన్న అని పిలుస్తుంది, మీ భర్తని తాత అని పిలుస్తుంది. దీనితో ఆడుకోండి, జోలు పడండి, స్నానం చేసండి, పాలు పట్టండి, మీ కుటుంబం పెరుగుతుంది. ఈ కుటుంబంలో ఇంకో మగ పిల్లాడు పుట్టుంటే వాళ్ళు అడ్డం పెట్టుకుని ఇంకా ఎంతో మంది స్త్రీల జీవితాన్ని నాశనం చేసేవారు. అందుకే నేను గొడ్రాలైనా పర్వాలేదని నా కడుపు తీర్చేసుకున్నాను. బాగా ఆలోచించి చూడండి, ఇదే విధంగానేగా మీరు ఒక అమ్మాయి కడుపును అన్యాయంగా తీర్చేశారు. దేవుడు దయదర్చి ఈ కుటుంబానికి ఒక వారసుని ఇచ్చాడు, అది వద్దని డబ్బాసతో మీరే నాశనం చేశారు. ఇక ఈ జన్మలో ఈ కుటుంబంలో ఒక వారసుడు పుడతాడా? ఏ బాలు, ఏమిట్రా ఇది? నీ పిల్ల నోటి వచ్చినట్టు వాడుకుంటే చూస్తూ పడుకుంటారే. భార్యాభర్తల సంసార జీవితానికి పునాదిగా ఉండేదే బిడ్డ. ఎప్పుడైతే దయా దాక్షిణ్యం లేకుండా దాన్ని తీసుకుని వచ్చావో అప్పుడే నీకు నాతో కాపురం చేసే అర్హత పోయింది. పోబయట, పోయా బయటికి.